అలనాటి నుంచి నేటి వరకు రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్న రంగం పాడి పరిశ్రమ. పంట కోల్పోయిన సందర్భాలలో పాడి రైతుకు కొండంత అండగా ఉన్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలతో పాటు పాడి ఉంటేనే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నది అక్షర సత్యం. అయితే పరిశ్రమ లాభసాటిగా ముందుకు నడవాలంటే మేలుజాతి పశువుల ఎంపిక, సరైన పోషణ, సక్రమ యాజమాన్యం, ఆరోగ్య పరిరక్షణ వంటి అన్నింటిలో సరైన అవగాహన తప్పనిసరి. దీనిలో ముఖ్యమైనది మేలుజాతి పశువుల ఎంపిక. ముఖ్యంగా ఆవులలో హెచ్ఎఫ్, గేదెలలో ముర్రాజాతి పశువులు అధిక పాలచార కరిగి పెంపకానికి అనువుగా ఉన్నాయి. ఆవులలో పాల దిగుబడి ఎక్కువగా ఉన్నా గేదె పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. ముర్రాజాతి గేదె పశువుల ఎంపిక, కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలను రైతాంగానికి వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం పశు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఆనందరావు. ఇటీవల కాలంలో చాలామంది ఔత్సాహికులైనటువంటి యువకులు కానీ లేకపోతే ఆదర్శ పశుపోషకులు కానీ ముఖ్యంగా ఈ గేదె పశువులను అటు హర్యానా నుంచి తీసుకొని ఇక్కడ వచ్చి పోషించడం అనేది జరుగుతుంది. ఈ గేదె పశువులు ఎంపిక చేసుకునేటప్పుడు మరి ఈ ముర్రా జాతి గేదెలు ఇవి ప్రపంచంలో అత్యధిక పాడి ఉత్పత్తి చేసే గేదెలు. వీటి యొక్క సరాసరి పాడి ఉత్పత్తి 18 నుంచి 20 లీటర్లు ఉంటుంది రోజుకి. అలాగే వీటిలో వెన్న శాతము 7 నుంచి 8% ఉంటుంది. ఈ అత్యధిక పాడి ఉత్పత్తి చేసే ముర్రాజాతి గేదెలు హర్యానాలోని రోహ్తక్, ఇస్సారు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ నుండి ఈ గేదెల్ని తీసుకొని రావటం అనేది జరుగుతుంది. అయితే ఈ ముర్రాజాతి గేదెల్లో కూడా పాడి ఉత్పత్తి ఒక గేదె నుంచి ఇంకొక గేదెకు వ్యత్యాసము కనబడుతుంది. అందువలన అధిక పాడిచ్చే గేదెలను రైతులు ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మొదటి అంశము వాటి యొక్క బాహ్య లక్షణాలు. ఈ గేదెల యొక్క శరీర బరువు 500 నుంచి 700 కేజీలకు మధ్య ఉండాలి. ఇటువంటి శరీరము కలిగినటువంటి గేదె పశువుని మనము తీసుకోవాలి. వీటి యొక్క రంగు నల్లగా కాటుక నలుపుగా ఉండాలి. మరి వీటి యొక్క కొమ్ములు వంపులు తిరిగి ఉండాలి. ముర్ర అంటే ముడి పడిన కొమ్ములు కలది. అలాగే తల ఈ కఫిన్ షేప్డ్ అంటే శవపేటిక ఆకృతి కలిగి ఉండాలి. అదేవిధంగా త్రికోణాకారమైనటువంటి డైరీ యాంగిల్ ఉండాలి. వెనక భాగము వెడల్పుగా ఉండాలి. ఈ వెనక రెండు కాళ్ళ మధ్య అమరై ఉన్నటువంటి పొదుగు పెద్దదిగా విస్తరించబడి ఉంటుంది. ఈ విస్తరించబడినటువంటి పొదుగుపై ఈ మిల్క్ వెయిన్స్ చాలా స్పష్టంగా కనిపించాలి. అదేవిధంగా చనుకట్టు నిర్దిష్టమైనటువంటి ప్రదేశాల్లో అమరి ఉండి వీటి యొక్క చర్మము చాలా పలచగా ఉండాలి. ఇటువంటి లక్షణాలు గలనటువంటి గేదె పశువుల్ని ఎంపిక చేసుకోవాలి బాహ్య లక్షణాలు బట్టి. ఇక రెండవది వాటి యొక్క పాడి ఉత్పత్తి. రైతులు ఎంపిక చేసుకునే ముందు 3 పూట్ల పాలను లెక్కగట్టాలి. 3 పూట్ల యొక్క పాడి ఉత్పత్తిని సరాసరి 10 లీటర్లు సరాసరి వచ్చినట్లయితే అటువంటి పాడి పశువుని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పాడి పశువుల్ని కొనేటప్పుడు సూడి పశువుల్ని ఏ పరిస్థితుల్లో కూడా కొనరాదు. 1వ ఈత అయిన తర్వాత 2వ ఈతలోనూ 3వ ఈతలోనూ ఈ గేదె పశువుల్ని ఎంపిక చేసుకోవాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి గేదెలను ఎంపిక చేసుకొని అక్కడ ఉన్నటువంటి మేత ఇక్కడికి తీసుకువచ్చి మన మేత అలవాటు పడేటంత వరకు కూడా అదే మేతను ఇచ్చినట్లయితే ఆ గేదెలు మన యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండి ఇవి సమృద్ధిగా పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గేదె పశువుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు విషయాలను పరిగణనలోకి తీసుకొని కొనవడము చాలా ఉత్తమం.